TVNXT Devotional Channel ప్రేక్షకులకి స్వాగతం. 2022 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఇన్కమ్ మ్యాటర్స్, ఈ రాశివారు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇప్పుడు చూద్దాం. ఫినాన్షియల్ మ్యాటర్స్, 2022 ఆర్థిక అంచనాల ప్రకారం బాగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం ఉంటుంది, మీ పొదుపును కలిసి వస్తుంది. రుణాలిచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. జూలై తర్వాత ఇల్లు కొనుగోలు మరియు మీ ఇల్లు మరియు ఆస్తి బదిలీ విషయాలు ఉంటాయి. మంచి ద్రవ్య లాభాలు మరియు ఆదాయం లాభాలు ఉంటాయి. మీ వనరులను విస్తరించే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీకు ఆర్థికంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఖర్చుల పెరుగుదల నియంత్రణ పొందటానికి మీరు తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలము. ఇతర ఆదాయ వనరులు ఉంటాయి. ఖర్చుల వల్ల మీకు డబ్బు సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టవద్దు. బిజినెస్ అండ్ జాబ్ మ్యాటర్స్, మీ వృత్తికి సంబంధించి మీ బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంస్థలలో పనిచేస్తున్న వారికి బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో, ఆటోమొబైల్లో పనిచేస్తున్న వారు, పరిశ్రమ, డిజైనింగ్ వంటి సృజనాత్మక రంగం వారు, మీ పనిపై మీకు మంచి క్లారిటీ ఉంటుంది మరియు పూర్తి చేయటానికి మీ సహచరుల నుండి మద్దతు లభిస్తుంది. ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. మార్కెటింగ్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. మీడియా, జర్నలిజం, అకౌంటింగ్ మరియు టీచింగ్ వృత్తిలో మీ ఉచ్చారణ వలన చాలా కలిసి వస్తుంది. ఇది మీకు అనుకూలంగా మంచి ఒప్పందాలను తెస్తుంది. పనిలో పరిపక్వత మరియు మీ తోటివారితో బాగా ప్రవర్తించాలి. ఉద్యోగులు మీ సోమరితనం నుండి బయటపడాలి, లేకపోతే ముఖ్యమైన అవకాశాలు కోల్పోతారు. ఏప్రిల్ నుండి జూన్ మరియు నవంబర్ నుండి డిసెంబర్ వరకు అనుకూలము. ఈ సమయంలో మీరు ప్రమోషన్ పొందుతారు. సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యాపారం యొక్క వారసత్వం పనులు కలిసి వస్తాయి. మీ తోబుట్టువులు మరియు కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా ఉంటారు. సంవత్సరం మొదలు వ్యాపారం నుండి శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. మీరు మంచి లాభాలు పొందుతారు. ఊహాజనిత మార్కెట్ల నుండి ఊహించని లాభాలు, ఆదాయం ఉంటుంది. స్టాక్ హోల్డర్లకి అనుకూలంగా ఉంటుంది. అభిరుచుల నుండి డబ్బు సంపాదించే వారికి శుభమైన కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యక్తులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్యామిలీ మ్యాటర్స్, ఏప్రిల్ నుండి మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్త పడాలి. మీ జీవిత భాగస్వామితో మీకు సంతృప్తికరమైన పరిస్థితులు ఉంటాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, మీ జీవిత భాగస్వామితో మీకు సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు జీవితంలో అన్ని బాధ్యతలను నెరవేరుస్తారు. ప్రేమ సంబంధించి ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు మంచి విజయవంతంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీ కొరకు చాలా అనుకూలంగా ఉంటారు. ఫిబ్రవరి మరియు మార్చి నెలలో మీకు అనారోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఒక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ జూలై మరియు నవంబర్ మధ్య మళ్ళీ మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. హెల్త్ అండ్ మైండ్ మ్యాటర్స్, నుదుటి లేదా ముఖం సంబంధించిన ఆరోగ్యం గురించి ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుస్తున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. కొలెస్ట్రాల్ మరియు మధుమేహం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాతీలో తీవ్రమైన ఛాతీ నొప్పి సమస్యలు ఉంటాయి. ఇవి జూన్ నుండి అక్టోబర్ చివరి వరకు ఉంటాయి. సంవత్సరం చివరిలో అనుకూలము. ఈ సంవత్సరంలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. మీ బరువును క్రమం తప్పకుండా గమనిస్తూ తినటానికి నూనె, కొవ్వు మరియు పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. 2022 సంవత్సరంలో వ్యక్తిగత సంబంధాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.